నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇవాళ వచ్చేసి నేను మరొక ముఖ్యమైన వీడియోని షేర్ చేస్తున్నాను ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి అలాగే మొదటిసారి ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తుంది చిత్రగుప్తుని నోము అనమాట మరి ఈ చిత్రగుప్తు నోము ఏ విధంగా చేసుకోవాలి ఎవరెవరు చేసుకోవచ్చు అసలు ఎప్పుడు మొదలు పెట్టాలి ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను ఇక్కడ చూపిస్తుంది స్వామివారి చిత్రపటం అంటే చిత్రగుప్తుని స్వామివారి చిత్రపటం ఈ విధంగా ఉంటుందన్నమాట సహజంగా ఇక్కడ మనకి బయట ఫొటోస్ అంటే దేవుని పటాలు ఎక్కడైతే అమ్ముతారో అటువంటి చోట దొరకపోతే కనుక మనం ఏదైనా గూగుల్లో ప్రింట్ కానీ ఒక చిన్న లామినేషన్ లాగా చేసుకుని పూజలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చిత్రగుప్తు నోముతో పాటు మరి ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఇది రథసప్తమి రోజు చేసుకుంటాం మనం ఈ మాఘమాసంలో వచ్చే ఏడవ రోజు రథసప్తమిని చేసుకుంటాము మనకి ఆ రథసప్తమి రోజున చిత్రగుప్తు నోము అనేది చాలా మంది పడతారు ఎందుకనంటే నోములు చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మొత్తంలో కూడా ఎప్పుడైనా నోములు చేసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ఆ నోములన్నిటికీ కూడా ముందుగా ఈ చిత్రగుప్తుడు నోము అనేది మొదలు పెడతారనమాట ఈ రథసప్తమి రోజు స్వామివారికి సూర్యనారాయణ మూర్తికి పూజ చేసుకోవడమే కాకుండా ఈ చిత్రగుప్తు నోము అనేది చేసేసుకుంటే విడిగా ఇంకా ఎప్పుడైనా సరే ఎటువంటి నోములైనా పట్టచ్చు అని ముందుగా చిత్రగుప్తు నోమని అని చేసుకుంటారు ఇక్కడ నేను సూర్యుని ఫేస్ కూడా పెట్టానండి ఆ సూర్యుని ముఖం ఎందుకు పెట్టాను అంటే మీకు తెలియాలని పెట్టాను రథసప్తమి రోజు స్వామివారి పూజతో పాటు ఈ చిత్రగుప్తు నోమ కూడా చేసుకోవాలి అనేది మీకు తెలియడం కూడా పె పెట్టాను తెలియడం కోసం ఒకవేళ ఈ చిత్రగుప్తు నోము ఇప్పుడు మిస్ అయితే కనుక ఎప్పుడు చేసుకోవచ్చు అని షేర్ చేస్తాను ఇక్కడ సూర్యుని ముఖం కూడా నేను గోధుమల్లో పెట్టాను అలాగే ప్రత్యక్ష నారాయణుడిగా ఆ సూర్యనారాయణమూర్తిని చెప్తారు కాబట్టి ఇక్కడ పిండి దీపాలు చేసి ఆ పిండి దీపాలకు నామాలు పెట్టి కాబట్టి జిల్లేడు ఆకులని మీద నేను ఈ దీపారాధన అనేది చేశాను అనమాట ఈ మాఘమాసం అంతా కూడా మనం చిక్కుడాకులు జిల్లేడాకులు ఆకులు రేగి పళ్ళతో పూజ చేస్తూ ఉంటాము స్నానాలు చేస్తూ ఉంటాము అలాగే జిల్లేడు ఆకుల్ని ఎక్కువగా పూజలు ఉపయోగిస్తూ ఉంటాము కాబట్టి ఆ జిల్లేడు ఆకుల మీద ఈ విధంగా నేను పిండి దీపారథం చేసైతే వెలిగించాను మరి ఈ చిత్రగుప్తు నోము ఎందుకు చేసుకోవాలి అనేది ఏంటంటే మొదటిగా మొదలుపెట్టే ఏ నోములైనా సరే మొదలుపెట్టే వాళ్ళు మొదటిగా ఒక్కసారి ఈ చిత్రగుప్తు నోము అనేది చేసుకుంటారనమాట ఇది మొత్తంగా వచ్చేసి ఒక్కసారి చాలండి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసేసాం కదా మళ్ళీ చేయాలా అంటే ఆల్రెడీ నోములు పట్టేసిన వాళ్ళు చేయరు కొంతమంది ఏంటంటే ఈ సంవత్సరంలో చేసుకునే మిగతా నోములకి ముందుగా ప్రతి సంవత్సరము కూడా ఈ చిత్రగుప్తు నోము చేసుకుంటూ ఉంటారు కొంతమంది అంటే మాఘమాసంలో వచ్చే మొదటి నోముగా భావించి ఈ రథసప్తమి రోజు ఈ చిత్రగుప్తు నోము అనేది ప్రతి సంవత్సరం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు చేసుకుని ప్రతి సంవత్సరం కూడా వాయిన ఇచ్చుకునే వాళ్ళు ఉంటారనమాట మరి దీనికి ఉద్యాపన కూడా ఉంటుంది ఆ ఉద్యాపన కూడా నేను షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి స్వామి వారి కూడా చక్కగా పూజనే చేసుకుని అంటే రథసప్తమి రోజు మనం ఎలాగో సూర్యనారాయణమూర్తికి తులసి కోడ దగ్గర రథసప్తమి రోజు పూజ చేసుకుంటాం కదా అలా చేసుకున్న తర్వాత వెంటనే చిత్రగుప్తుని స్వామివారి చిత్రపటం కూడా పెట్టుకొని చక్కగా ఈ విధంగా పూలతో అలంకరించి దీపాలు చూపించి స్వామివారికి చక్కగా పూజ అనేది చేసుకోవాలి అంటే చిత్రగుప్తుడు అంటే మనం చేసే పాపపుణ్యాలను చిట్టా రాసే వ్యక్తి అని చెప్తూ ఉంటారు కదా అందుకని తెలిసి తెలియక ఎటువంటి దోషాలు చేసినా కూడా ఆయన పేరుతో ఈ నోము చేసినట్లయితే అటువంటి పాపాలు పోయి మనకి అంతా మంచి చేకూరుతుందని ఒక నమ్మకం అన్నమాట మరి ఈ నోము పట్టేవాళ్ళు స్వామివారికి చిత్రగుప్తు నోము కథ కూడా సపరేట్గా ఉంటుంది ఆ కథ అక్షింతలు చేతిలో పట్టుకొని ఆ కథ చదివి లేదా విని స్వామివారి ముందు కొంచెం అక్షింతలు ఉంచి తర్వాత మన తల మీద వేసుకోవాలి అయితే ఈ నోములో ఇచ్చే ఉద్యాపన రోజు వాయినం ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వెదురు బుట్టలు దీంట్లో ఇక్కడ నా దగ్గర ఉన్నది చిన్న చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది నేను లాస్ట్ ఇయర్ చూపించిందే మళ్ళీ మరొకసారి ఆ చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా వెదురు బుట్టలు అయితే ఉంటాయి ఆ వెదురు బుట్టలు కొంచెం పెద్దవిగా ఉంటాయి అటువంటి వెదురు బుట్టలు అయితే తెచ్చుకోవాలి తెచ్చుకొని దీంట్లో ఎడ్లు తొక్కని వడ్లు ఐదు కుంచాలు పోస్తారనమాట యాక్చువల్గా ఇది ఇక్కడ నేను వడ్లు అనేవి ఇక్కడ ఎందుకు చూపించ చాలామంది వడ్లే ఇవ్వాలండి బియ్యం కాదని చెప్తున్నారు వడ్లు నుంచి వచ్చేవే బియ్యం మనం ఒకళ్ళకి ఒక వస్తువు దానం చేస్తున్నాము అని అంటే అవి అవతల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఆ దానం ఉండాలి అనే విషయం మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ముందుగా అంటే మీకు కొంచెం కొన్ని కొన్ని వేసి చూపిస్తున్నాను కానీ ఐదు కుంచాలు అనమాట ఎడ్లు తొక్కని వడ్లు అని చెప్తారు అలా వడ్లు కానీ లేదా ఇటువంటి బియ్యం కానీ ఐదు కొంచాలు పోసి దక్షిణ తాంబూలాలు పెట్టి అలాగే మీరు ఇంకా ఎన్ని ఇవ్వదలుచుకుంటారో అన్ని పండ్లు కూడా పెట్టి ఒక గుమ్మడికాయని పెట్టి అలాగే కొంచెం బెల్లం కూడా ఇవ్వాలి అంటే అడ్డెడు దవ్వెడు బియ్యంతో ఐదు కూరలు అనమాట అంటే మొత్తంగా వచ్చేసి ఐదు కొంచాలు బియ్యము లేదా వడ్లు వాటిలో ఒక గుమ్మడి పండు గుమ్మడి పండుతో పాటు బెల్లం కూడా ఇస్తూ ఉంటారు అలాగే వాటితో పాటు ఐదు రకాల కూరగాయలు మొత్తంగా వచ్చి ఐదు రకాల కూరలు గుమ్మడి పండు బెల్లం దక్ష తాంబూలం బియ్యం అలాగే పంచా ఉత్తరం మనం ఆడవాళ్ళకి జాకెట్ చీర పెడుతున్నప్పుడు చీర జాకెట్ రెండు కలిపి ఎలా ఇస్తామో మగవాళ్ళకి బట్టలు పెట్టేటప్పుడు మనం ఈ విధంగా పంచే పైన ఉత్తరీయం అంటే కండువా అంటారు కదా అలాగా రెండు ఇవ్వాలి మళ్ళీ ఆ బట్టల మీద కూడా రెండు పళ్ళు ఆకులు ఒక పెట్టి తాంబూలం పెట్టి మీ త మీకు తోచిన మేరకు తాంబూలం పెట్టి ఈ తాంబూలాన్ని ఈ వాయినం ఏదైతే ఇవన్నీ సిద్ధం చేసుకుంటారో వీటన్నిటినీ కూడా అన్న కానీ మన సొంత తోడబుట్టిన అన్నకి ఇవ్వాలి అని అంటారనమాట చిత్రగుప్తు నోము చేసుకున్న రోజు సహజంగా మన తోడబుట్టిన వాళ్ళంటే అన్న కానీ తమ్ముడు కానీ ఈ ఇద్దరిలో ఎవరికైనా ఇవ్వచ్చు కథ ప్రకారం మనకన్నా పెద్ద అంటే మనకి తోడబుట్టిన వాళ్ళలో మనకన్నా పెద్ద వయసు ఎవరైతే ఉంటారో అన్న అన్నకి ఇవ్వాలి అంటారు లేదా గ్రామ కరణానికి ఇవ్వాలి అని అంటారు మనకి సొంత అన్నదమ్ములు ఉంటే కనుక అన్న కానీ తమ్ముడు కానీ లేదా పెద్దమ్మ కొడుకులు పిన్ని కొడుకులు ఇలా ఉంటూ ఉంటారు కదా అన్న వరసయ్యే వాళ్ళు ఆ విధంగా అన్న వరసయ్యే వారికి కానీ ఇవ్వవచ్చు ఈ విధంగా ఈ పూజ చేసుకొని ఈ నోము చేసుకొని ఉద్యాపన రోజు అంటే ఆ నోము చేసుకున్న రోజే అన్నని కానీ తమ్ముడిని కానీ భోజనానికి పిలిచి వాళ్ళకి చక్క భోజనం పెట్టి ఇక్కడ నేను చూపించిన ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ వాయినంగా సర్దుకొని వాళ్ళకి ఇచ్చి అప్పుడు వాళ్ళ చేత అక్షింతలు వేయించుకుంటే ఆ చిత్రగుప్తు నోము అనేది సమాప్తి అనమాట ఈ విధంగా కొంతమంది ప్రతి సంవత్సరము కూడా మాఘమాసంలో చిత్రగుప్తు నోము చేసుకుంటారు అంటే సౌభాగ్యం కోసం మన తోడబుట్టిన వాళ్ళు దీవిస్తే మనకి మంచిది కాబట్టి వాళ్ళని భగవంతుని సాక్షిగా పిలిచి వాళ్ళ చేత ఆ విధంగా అక్షింతలు అనేవి వేయించుకుంటూ ఉంటారనమాట అయితే దీంట్లో నేను చూపించిన వస్తువులతో పాటు బంగారు గంట అలాగే వెండి ఆకు ఇవ్వాలని కూడా మనకు కథలో ఉంటుంది సాధ్యమైనంత వరకు కూడా ఇవ్వదలుచుకున్న వాళ్ళు స్తోమత ఉన్నవాళ్ళు చిన్నదైనా సరే వెండి ఆకు ఆకు షేప్లో ఉన్న చిన్న రేకు లాంటి వెండిదైనా సరే ఆకు అలాగే బంగారపు గంట అంటే ఒక సన్నని తీగలాగా ఉంటుంది అటువంటిదైనా పెట్టి ఈ వాయినల్లో ఇవ్వాలి అని అంటారు కానీ కొంతమంది స్తోమత లేని వాళ్ళు ఈ కూరలు బియ్యం గుమ్మడి పండు పట్టుబట్టలు ఇవి మాత్రమే ఇచ్చి ఊరుకుంటారనమాట సహజంగా నోములు అనేవి కొంతమంది మాత్రమే చేసుకోగలుగుతారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఇవ్వదలుచుకున్న వాళ్ళు వెండి ఆకు బంగారపు గంటను కూడా ఇవ్వాలి అని అంటారు స్తోమత లేని వాళ్ళు చక్కగా స్వామివారి పూజ చేసుకొని నాకు కలిగిందే నేను వాయనం ఇస్తున్నాను అని స్వామివారికి విన్నవించుకొని మీకు స్తోమత ఉన్నంత వరకు అవన్నీ కూడా పెట్టి అన్న కానీ తమ్ముడిని కానీ భోజనం పిలిచి కడుపు నిండా వాళ్ళకి ప్రేమతో పెట్టి ఈ వాయనం అనేది ఇవ్వాలన్నమాట అంతటితో చిత్రగుప్తి నోమ అనేది పరిసమాప్తి అయినట్టు ఆ తర్వాత మాఘమాసంలో మిగతా ఏ నో నోములు చేయదలుచుకున్నా కూడా ఎటువంటి అడ్డంకి లేకుండా ఆ నోములు పట్టుకోవచ్చు మరి ఒకవేళ రథసప్తమికి ఏదైనా అడ్డంకులు మనకి ఆడవాళ్ళ వల్ల వచ్చే అడ్డంకులు కానీ అంటే మనకి సహజంగా వచ్చే పీరియడ్స్ వల్ల కానీ లేదా మరొక అడ్డంకి వల్ల కానీ ఈ రథ రథసప్తమి రోజు చిత్రగుప్తు నోము చేసుకోలేకపోతే మళ్ళీ శివరాత్రికి మాత్రమే చేసుకోగలం ఇంకా సంవత్సరంలో ఎప్పుడు చేరండి ఈ రోము రథసప్తమికి కానీ చేస్తారు లేదా శివరాత్రికి చేసుకుంటారు రథసప్తమి మిస్ అయిన వాళ్ళు శివరాత్రి రోజైనా ఈ నోము పడతారనమాట ఈ నోము పట్టి ఆ విధంగా ఉద్యాపన తీర్చుకుంటారు అలా కొంతమంది ఐదేళ్లపాటు చేస్తారు కొంతమంది జీవితంలో ఒక్కసారి చేసే మిగతా నోములు మిగతా ఎప్పుడైనా చేసుకుంటారు కొంతమంది ప్రతి సంవత్సరం కూడా చేసుకొని అన్నను కానీ తమ్ముడిని కానీ భోజనం పిలిచి ఈ విధంగా ఉద్యాపన తీర్చుకుంటూ ఉంటారు చిత్రగుప్తు నోము పూజా విధానం ఇదనమాట అయితే ఈ కథ అనేది సంవత్సరం పొడుగునా కూడా చదువుకుంటూ అక్షింతలు వేసుకుంటే చాలా మంచిదని చెప్తారు అలా రోజు పూజ చేస్తాము అని కుదిరి కుదురుతుంది అనుకున్న వాళ్ళు రోజు కూడా ఒక సిక్స్ సెవెన్ లైన్స్ స్టోరీ ఉంటుందండి అది చదువుకొని నోము కథ చదువుకొని అక్షింతలు వేసుకోవడానికి ప్రయత్నించండి అలా వీలు కుదరదు అనుకున్న వాళ్ళు నోము ఎప్పుడైతే చేసుకుంటారో ఆ రోజు మాత్రం కథ చదువుకొని అక్షింతలు అనేవి వేసుకోండి ఇదండి ఇవాళ వీడియో మరి ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లారిటీ అనేది ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం